వైఎస్ఆర్సీపీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అధికారంలో ఉండగా వెలగబెట్టిన వ్యవహారాలకు ఇప్పుడు పరిహారం చెల్లించాల్సి వస్తుంది. దాంతో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతల నుంచి సాధారణమైన నాయకుల వరకు అందరికీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు గుంటూరులో పొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణ బిల్డింగ్ మీద గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్మాణానికి అనుమతి ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి అపార్ట్మెంట్లు నిర్మించారంటూ ఆయనకు సంబంధించిన కన్స్ట్రక్షన్ మీద ఇప్పుడు చర్యలకు పూనుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో వైజాగ్లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మిస్తున్న హోటల్ని కూల్చివేసే పనిలో జీవీఎంసీ అధికారులు ఉన్నారు. ఇప్పటికే 10 రోజుల క్రితమే అక్కడ తాత్కాలికంగా నిర్మించిన కొన్ని నిర్మాణాలు కూల్చివేత పనులు మొదలయ్యాయి. అయితే జనసేన నాయకుడు మూర్తి యాదవ్ హైకోర్టులో వేసిన పిల్లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇప్పుడు మొత్తం నిర్మాణాలన్నీ తొలగించే పని జరుగుతోంది. అక్కడ పర్యావరణ శాఖ అనుమతులు లేకుండానే భీమిలి పరిధిలోని బీచ్లో నక్షత్ర హోటల్ నిర్మాణానికి నేహారెడ్డి పూనుకున్నారు. దాంతో దాని మీద హైకోర్టు సీరియస్ అయింది. అనుమతులు లేకుండా హోటల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులని ఆదేశించింది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకుండా కూల్చివేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే భీమిలి పరిధిలోని జీవీఎంసీ అధికారులు కదిలారు. అక్కడ నేహారెడ్డి ఆధ్వర్యంలో సాగిన కొద్దిపాటి నిర్మాణాలని పూర్తిగా తొలగిస్తున్నారు. ప్రభుత్వం అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం లేకపోయినప్పటికీ అప్పట్లో అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనడానికి నేహారెడ్డి ఉదంతం ఒక ఉదాహరణ. విజయసాయిరెడ్డి కుమార్తెగా ఉంటూ తనకున్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించుకుని హోటల్ నిర్మాణానికి పూనుకున్నటువంటి తీరు మీద హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఇప్పుడు నిర్మాణాలు తొలగిస్తున్నారు. తదుపరి చర్యల్ని హైకోర్టు విచారణ ఆధారంగా హైకోర్టు ఆదేశాలను బట్టి తీసుకుంటామని జీవీఎంసీ అధికారులు అంటున్నారు. వీడియో లైక్ చేయండి, కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.